హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఆలూ ఫింగర్స్ చూపిస్తానండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే సాయంత్రం పూట ఏదో ఒకటి ఆకలి అంటూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఇలా ఆలూ ఫింగర్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ ఆలూ ఫింగర్స్ని మనము టమాటో సాస్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఆలూతో చేసిన ఏ స్నాక్స్ ఐటెం అయినా కూడా పిల్లలకి బాగా నచ్చుతుందండి. సో అలా అంటప్పుడు ఇలా వెరైటీగా ఆలూ ఫింగర్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఆలూ ఫింగర్స్ చేసుకోవటం ఎలానో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3-4 ఆలూ తీసుకున్నానండి. వీటిని బాగా ఉడకపెట్టేసుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే ఒక 3-4 విజిల్స్ రావాలి. ఇలా ఉడకపెట్టి వేసుకున్న ఆలూని పైన పీల్ తీసేసుకొని వీటిని చల్లారాక ఇలా మెత్తగా చేత్తో మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా ఆలూ అంతా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఎక్కడే కానీ ఉండలు లేకుండా ఈ ఆలూనంతా కూడా బాగా కలుపుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. అలాగే ఒక స్పూన్ వచ్చేసి మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండిలోనే నేను కొంచెం కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటానండి, ముందుగానే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న బ్రెడ్ పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇందులో ఒక స్పూన్ మిర్చి పౌడరు, అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నేను ఆలూ ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి, మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. దీనికేం నేను వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. మనము ఆలూ ఉడకపెట్టేటప్పుడే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆలూలో మనం వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు, వాటిలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ముద్దలాగా అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండిని అంతా కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆలూ ఫింగర్స్కి పైన కోటింగ్ కోసము నేను ఇక్కడ 3 స్పూన్స్ మైదా తీసుకున్నానండి. మైదా పిండి తీసుకొని నేను ఆల్రెడీ మైదా పిండిలోనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను కాబట్టి వేసుకోలేదండి, మీరు చూసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఉండలు లేకుండా ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం ఏ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు అండి. వీటిని రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫింగర్స్ లాగా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం కలిపెట్టేసుకున్న ఈ మైదా పిండిలో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్లో కూడా ఇలా అద్దుకుంటే మనం తినేటప్పుడు బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇలా బ్రెడ్ అంతా కూడా కోటింగ్ చేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేతితో ఇలా చేసుకొని ఫింగర్స్ లాగా డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్లో అద్దుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవటమే. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి కొంచెం టైంపాస్గా అవుతుంది, మనకి పని అవుతుందన్నమాట. ఇలా అన్నింటినీ రెడీ చేసుకుంటున్నారండి. చాలామంది పిల్లలకి ఏంటంటే ఇలా కొంచెం ఆలూతో చేసిన ఏ రెసిపీ అయినా కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. సో ఈ విధంగా చేసి ఇచ్చామంటే వీటిని బాగా క్రిస్పీగా తింటారు. టమాటో సాస్లో అద్దుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా చేసుకొని ఇప్పుడు బానెట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఆయిల్లో వేసుకోవటమే. ఆయిల్ బాగా వేడయ్యాక సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనం లోపల ఆలూ వేసాం కదా, అదంతా బాగా క్రిస్పీగా అవుతుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన బ్రెడ్ పౌడర్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుందండి, మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి నిదానంగా లోపలంతా కూడా బాగా
మనకి ఫ్రై అయిపోయేటట్లు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఫస్ట్ వేసేసాక ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసి ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆలు ఫింగర్స్ అన్నిటినీ ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యే కొద్దీ మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి, ఇలా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఇది చూడండి, నేను ఇక్కడ టిష్యూ పేపర్లో వేసాను కదా, మీకు ఎక్కడే కానీ ఆయిల్ అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా అన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి కూడా వేస్తున్నానండి. కొంచెం ఇంకా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిసేపు ఎక్కువ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి, ఇలా పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళే మనకి ప్రిపేర్ చేసిస్తారన్నమాట. మనం ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కుకింగ్ మీద. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఇలాంటి పనులు నేర్చుకుంటారండి. మా పాప కొంచెం ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకుంది. ఇదిగోండి, ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ఇలా కొంచెం మనకి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయన్నమాట. ఇగోండి, రెడీ అయిపోయాయి. ప్లేట్లోకి తీసుకున్నాను, పిల్లలకైతే ఇచ్చేయాలి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం కూడా పెద్ద శ్రమేం కాదండి. ఆయిల్ కూడా ఎక్కువ అసలు పీల్చవు ఇవి. ఇలా టమాటో సాస్లో డిప్ చేసుకొని తిన్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి ఇద్దరికీ కూడా ఇలాంటి స్నాక్స్ అంటే చాలా ఇష్టము. బాగుందా? సూపర్. తింటున్నావు కదా, వేడుందా? చల్లారని పైన క్రిస్పీగా ఉన్నాయి కదా, లోపల సాఫ్ట్గా ఉంది, బాగుంటాయి. చూసారు కదండి, ఆలు ఫింగర్స్ చాలా టేస్టీగా ఉన్నాయంట. మరి మీరు కూడా చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం.